ఉసులు వేసేసుకున్నాం. మీరు కూడా కాపాడబడడానికి ప్రకృతి నుంచి తీయబడినటువంటి ఈ మెడిసిన్ శాస్త్రవేత్తలు తయారు చేసి మనకు అందించిన సేవకులుగా వారు చేసిన సేవలు మీరు అందుకోవాలి. ఇంకా మనం పాఠంలోకి వెళ్దాం. 13వ అధ్యాయం. ప్రపంచం మీద విపరీతమైన కోపంతో మండిపడుతున్న దేవుడు ఆయన మహిమ పొందటానికి కొన్ని చిత్ర విచిత్రమైన మాటలు ఇక్కడ మాట్లాడాడు. 19వ అధ్యాయంలో అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటుంది, ప్రభువును స్తుతించుడి, అనగానే రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును, ఆయన తీర్పులు సత్యములను న్యాయములను ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిది. ప్రభువును స్తుతించడం లోకాన్ని శిక్షించడంతో బంధం ఉందా? ప్రభు శిక్షిస్తున్నాడు. నాశనమైపోయే ఈ సమాజాన్ని దేవుడు శిక్షిస్తున్నాడు. శిక్షించడం, శిక్షింపబడటం అనేది ఎత్తుకో తెలుసా, వాళ్ళకి అలా జరగటం మంచిదేనండి. ఏమండి మాటలు విన్నాం కదా మనం, బిన్ లాడెన్ని అమెరికా చంపివేసిన రోజుల్లో ప్రపంచం అంతా మంచి పని అయిందండి, బిన్ లాడెన్ని చంపేశారు. దేవుడు కూడా సృష్టికర్త, తాను కష్టపడి సృష్టించిన ప్రకృతి విశ్వం, ఆ విశ్వంలో కారణభూతులైన దేవుని పిల్లలైన మనము భూమి మీద సృష్టింపబడటం, ప్రేమతో ఆయన పెంచుకున్న అనుబంధం కోట్ల సంవత్సరాల ప్రణాళిక, ఆది సంకల్పం, దానికి అన్యాయం చేసిందండి దుష్టురాలు అన్యాయం చేసింది. ఈ దీనిలో ప్రవేశించి తొలి మానవ జంటను తప్పుదారి పట్టించి ఇక నేటి కాలానికి వచ్చేసరికి కోట్ల మంది భయంకరమైన గుణగణాలను కలిగిన వారుగా ప్రపంచాన్ని నాశనం చేసేవాళ్ళుగానే కనబడుతున్నారు అందరూ. పాలకులు కానివ్వండి, ఏలికలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అది ఏ అధికారమైనా దేవుని దృష్టికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారండి, ఎవరు కూడా అనుకూలంగా లేరండి. ఈ కోపానికి మండిపోతున్న దేవుణ్ణి స్తుతించటంలో ఆయన లోకానికి ఇచ్చిన శిక్షను జ్ఞాపకం చేస్తూ ఆయన్ని స్తుతించాలి. వాట్ ఏ వండర్ఫుల్ ప్రైజింగ్ ది లార్డ్. దేవుణ్ణి ఇలా స్తుతించాలి అనిపించిందండి నాకు, చదవగానే అలా అనిపించింది. అంటే దేవునికి కష్టం కలిగించి దేవుని సంకల్పానికి గండి కొట్టి కోట్ల సంవత్సరాల నాటి అతని ప్రణాళికను బుగ్గిలో పూసి తన గర్భవాసము నుండి వస్తున్న కోటానుకోట్ల మంది తన పిల్లలను తనకు కాకుండా చేసి కన్న తండ్రికి మనల్ని దూరం చేసిన దుష్టురాలు శిక్షింపబడుతున్నప్పుడు, దుష్టశక్తి శిక్షింపబడుతున్నప్పుడు, దుష్టశక్తి మాటలు విని దుష్టశక్తి జీవి నేర్పించిన పాఠాలలో చిక్కుకున్న లోక
మానవాళి శిక్షింపబడుతున్న ఈ కాలంలో కరోనాతో గుట్టలు గుట్టలుగా ఎక్కడ పడితే అక్కడ శవాలు పోగులై శవాలను కాల్చడానికి కూడా శవాలను క్యూలో నిలబెట్టారు శ్మశానాల దగ్గర ఈరోజు శ్మశానాల్లో ఖాళీ లేకపోతే విశాల మైదానాల్లో ఊరికి దూరంగా అవుట్స్కట్స్లో శవాలను దహనపరుస్తున్నప్పుడు కట్టెల మీద ఆ కట్టెలు కూడా మానవాళి జీవితం జీవించడానికి దేవునిలో బ్రతకడానికి ఇచ్చిన ఆ కట్టెలు కూడా ఆ వృక్షాలు కూడా కాల్చబడుతున్నాయంటే నిర్వీర్యమవుతున్నాయనే కదండి వాళ్ళు మండించిన భూమిలో పాతివేసిన ఇవన్నీ కూడా దేవుని సృష్టిని వాడుకుంటున్నారు ఇంకా కూడా వాళ్ళు బ్రతుకుంటుండగా దేవుని సృష్టిని వాడుకొని దేవునికి రాక్షసులుగా తిరుగుబాటు చేశారు చనిపోయిన తర్వాత వాళ్ళ కట్టెలు కాల్చడానికి ప్రకృతి కావాలి ప్రాణవాయువు కావాలి శ్మశాన స్థలాలు కావాలి కట్టెలు పేర్చి కాల్చడానికి వృక్ష సంపద వాడాలి ఎన్నో వాడుకుంటున్నారు చనిపోయిన తర్వాత కూడా ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత డెడ్ బాడీలకి ప్రాణాలు పోగొట్టుకునే ముందు వరకు వాడిన దేవుని సంపద ప్రాణాలు పోగొట్టుకునే ముందు క్షణం వరకు వాడిన దేవుని సంపద ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత వాళ్ళని కట్టెలలో కానీ మట్టిలో కానీ పూడ్చటానికి వాడుతున్న దేవుని సంపద దేవుని కష్టార్జితం నిర్వీర్యమైపోతున్నట్టుగా దేవుడు ఫీల్ అవుతున్నాడు కదండి అలా జరగాలి వాడికి అలాగే జరగాలి ఈరోజు నేను ఆనందంగా ఉన్నానంటే అది అలా జరగాలి అని అంటున్నాడు ఆయన చూడండి ఒకసారి మనం ఆ వచనాలు చదువుతుంటే గుండెల్లో భయం పుడుతుంది దేవుని మాటలు దేవుని క్యారెక్టర్కి వణుకు పుడుతుందండి మనం చదువుకుంటున్నప్పుడు అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని ప్రభువుని స్తుతించుడి ఓకే ప్రభుని స్తుతిద్దాం రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును బాగుంది ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి బాగుంది తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను మరియు రెండవసారి వారు దేవుణ్ణి స్తుతించుడి అనిది జాన్సన్ గారు చెప్పినంతసేపు మీరు దేవుని కోసం ఎక్కువ కాలం బ్రతకాలి అంటే దేవుని కోసం బ్రతకాలి దేవుని పనుల కోసం బ్రతకాలి దేవుని పూజించటంలో బ్రతకాలి దేవుని కొరకు పనిచేయటంలో బ్రతకాలి మాటల్లో బ్రతకాలి పాటల్లో బ్రతకాలి చేతల్లో బ్రతకాలి నడకల్లో బ్రతకాలి బ్రతకాలి ఆయుష్కాలం నీకు ఎక్కువ రావాలంటే బ్రతకాలి అర్ధాంతరంగా ఈరోజు ఈ కరోనా భయంకర కాలంలో సుమారు సంవత్సరం 2 నెలలు 3 నెలలు దాటిన ప్రపంచాన్ని శవాల గుట్టలుగా మారుస్తున్న ఈ వ్యాధి ఈ వైరస్ మానవ కలేబరాలని మానవ శవపేటికలను తీసుకుపోయినా సమాధి చేస్తున్నా తగలబెడుతున్న గుండెలు అవిసిపోతున్నాయండి చావు భయం పట్టుకుంది కానీ దేవుని భయం మనుషులకు రాలేదు మనుషులలో చావు భయం ఉంది కానీ దేవుని భయం ఎందుకు ఇలా జరుగుతుంది అనే దేవుని బట్టి ఆలోచించే వాళ్ళు లోకంలో ఉన్నారా నా పిల్లలు తప్ప 760 కోట్ల మందిలో ఎవరండి ఆలోచిస్తారు దేవుని మనస్సు గురించి మన కన్న తండ్రి మనసు గురించి ఎవరండి ఆలోచించగలరు చెప్పండి మనుషులందరూ దేవునికి భిన్నంగా దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి పట్టించుకోకుండా దేవుణ్ణి మరిచిపోయి బ్రతుకుతున్న కాలంలో దేవుడు కూడా వాళ్ళు చస్తున్నందుకు నన్ను స్తుతించండి దేవానికి స్తోత్రములు తండ్రి అవేశ్య లోకాన్ని పాడు చేసింది ఈ లోక స్నేహము మీకు విరోధమైన వేశ్యతో సంబంధం కలుపుకున్న ప్రపంచ ప్రజలు అనగా మీ పిల్లలే
మీ పిల్లలుగా కాక సర్ప సంతానంగా పిలువబడి నాశనం అయిపోతూ చావంటే భయపడుతున్న ఈ జనాంగం, రోగం అంటే భయపడుతున్న ఈ జనాంగం, మీరంటే భయం లేని ఈ లోకానికి ఇలా జరగవలసిందే తీర్పులు, ఈ రకంగా శిక్షలు అమలు జరగవలసిందే. బహుజనుల శబ్దం అంటే గొప్ప స్వరం పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. ఎందుకంటే రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. రక్షణ మహిమ ఆనందం గొప్పతనం ప్రభావం ఆయన గొప్పతనం, శత్రు నాశనం ఆయన గొప్పతనం, శత్రువుని హతమార్చడం ఆయన గొప్పతనం. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ఆయన తీర్పులు సత్యములు న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపివేసిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసిన మరియు రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అని. లోకానికి ఈ మాటలు ఇబ్బందికరంగానే ఉంటాయి. ఏమండి, పిల్లలు చెడిపోతే కన్నవారికి బాధ కానీ ప్రక్కటి వారికి బాధ ఉండదు కదా. పిల్లలు ఎవరైనా మరణిస్తే, మన ఇంటి పిల్లలు, మన వాళ్ళు, మన సొంత వాళ్ళు ఎవరైనా మరణిస్తే బాధపడేది ఎవరు? వాళ్ళని కన్నవారు, వాళ్ళతో పుట్టువులు, వాళ్ళతో ఉన్నవారు, వాళ్ళు కట్టుకున్నవారు. పక్కింటి వాళ్ళకి ఎందుకండి బాధలు? కన్న తండ్రికి కలుగుతున్న ఈ మహావేదన సంవత్సరం కొన్ని నెలలు దాటింది కరోనా వచ్చే. మనం బాధపడుతున్నది ఈ సంవత్సరం కొన్ని నెలలే బాధలు అనుభవిస్తున్నాం, భయపడిపోతున్నాం, చచ్చిపోతున్నాం. దేవుడు, మొదటి మానవుడు పుట్టిన నాట నుండి వేలాది సంవత్సరాలు కన్నీటితో చాటున ఏడ్చే మన కన్న తండ్రి, ఆయన బాధ సంవత్సరం కొన్ని నెలలు అనుకున్నారా? రెండేళ్ళు మూడేళ్ళు అనుకున్నారా? వందేళ్ళు వెయ్యేళ్ళు అనుకుంటున్నారా? వేల సంవత్సరాలతోని మానవుడు పుట్టినప్పటి నుంచి నేటి వరకు, ఇంకా ఎంతవరకు ఏడవాలో మహానుభావుడు మన కన్న తండ్రి, మన దేవుడు మనకు తెలియదండి. యుగాంతం వరకు ఏడవాలి. ఈ ఏడుపులో ఆయనకి ఇచ్చేది కేవలం స్తుతించటం అండి, దేవుణ్ణి స్తుతించటం. మంచి పని చేశావు దేవా, వీళ్ళకి మంచి పని చేశావు దేవా, ఈ లోకానికి మంచి పని చేశావు దేవా. తన విచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను, రెండవసారి ప్రభువును స్తుతించుడి అని. స్తుతించండి, జరుగుతున్న ఈ సందర్భాలలో దేవుణ్ణి స్తుతించండి. ఈ ప్రవాహంలో మీరు కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడండి. ఈ మృత్యు ప్రవాహంలో మీరు రాలిపోకుండా, కొట్టుకొని పోకుండా దేవుడు మీకు ఇచ్చిన దేహాన్ని భద్రపరచుకోండి, కాపాడుకోండి. నాకు నమ్మకం ఉంది, నాకు కరోనా రాదు, ఇలాంటి వేశ్య గుణాలు మరలా మీలో ఉండకూడదు. దేవుడు నిన్ను కాపాడాలి. నీ ఆకలి అనే రోగానికి లోకంలో ఆహారం అనే దాన్ని సృష్టించాడు, ఫలవృక్షాలు సృష్టించాడు, కాయగూరలు సృష్టించాడు, జంతుహారాన్ని సృష్టించాడు, ఎన్నో ఆహారాలు నువ్వు బ్రతకడానికి సృష్టించాడు. దేవుడు నువ్వు చావాలని కాదు, వాటిని భుజించి ఆనందంగా దేవుని కొరకు పనిచేస్తూ బ్రతకాలని. అది దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చటం, నీ జీవితంలో దేవుని కొరకు బ్రతకటం.
ఎక్కువ కాలం జీవించటం దేవుని సేవలో. మరి మీ ప్రాణాలు పోగొట్టుకుంటారా? మెడిసిన్ అది ప్రకృతిలో నుంచి వచ్చింది, వాళ్ళేదో గాలిలో నుంచి దూరులో నుంచి తీసింది కాదు, ప్రకృతిలో నుంచి తీయబడింది కాదు. అది ప్రకృతిలోని ఈ లక్షణాలు కలిగిన కొన్ని వస్తువులను తీసి ప్రయోగం చేసి మెడిసిన్ తీశారు. ఇది దేవుని సృష్టిలోని భాగం, వాళ్ళ సొంతం కాదే దీని. ఇవాళ ఒక మంచి న్యూస్ ఇచ్చారు, ఒక డోస్ చాలంటున్నారు. ఒక డోస్ ఎనఫ్, ఇమ్యూనిటీ నీలో పెరిగిపోయి వేల సంఖ్యలో ఇమ్యూనిటీ పవర్ కణాలు మానవ దేహంలో మొదటే డోస్కే, మొదటి డోస్కే కోవిడ్ వ్యాక్సిన్, మొదటి డోసుకే నీలో ఉన్నటువంటి కరోనా క్రిములన్నీ సర్వనాశనం అయిపోతున్నాయట. వాట్ ఎ వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఫర్ అస్. అలాగనే ఒక ఓటేసుకోకండి, అనుకున్న ప్రకారంగా రెండు డోసులు జరిగించండి, కన్ఫామ్ అవుతుంది ప్రపంచం అంతా. మన దేశంలో ఇప్పుడు దాన్ని చూస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అని. ఇటలీ, నార్వే, గ్రేట్ బ్రిటన్, అమెరికా, ఇవన్నీ దేశాలు ఓకే చేస్తాయి. ఒక వ్యాక్సిన్ చాలు నీలో ఉన్న ఇమ్యూనిటీని టాప్లో పెంచడానికి. వేలాది వేల వైరస్ కణాలని అంతం చేసేస్తుందట అదే. ఎన్నో దేవుడు తన పిల్లల కోసం చేస్తున్నవండి ఇవన్నీ, తన పిల్లల కోసం. కొంతమంది తన పిల్లలను తన ఇష్టానుసారంగా తీసుకోవటం కోసం, కొంతమంది తన పిల్లల్ని ఇవి తీసుకోవటంలో కొంతకాలం ఆయన కొరకు బ్రతకటం కోసం. ఇవన్నీ మీరు లోతులలోనికి వెళ్ళి ఆలోచిస్తేనే తప్ప పైపైన అర్థం కాదు మీకు. ఇది లోతులలోనికి వెళితే ఈ సంహారమే దేవునికి స్తుతి. ఈ ప్రపంచ నరసంహారం దేవునికి మహిమను కలిగించేది, మహిమను కలిగించేది, కీర్తించేది అంటున్నాడు చూడండి. ప్రియులైన దేవుని పిల్లలారా, ఈరోజు మన తరం ఉన్నది భయంకరమైన గడ్డుకాలం. ప్రపంచం పుట్టిన తర్వాత ఎన్నో వైరస్లు పుట్టాయి. ఇంతగా ప్రపంచ జనాన్ని వణికించే వైరస్ లేదండి. గజగజలాడిపోతుంది మానవ సమాజం వైరస్కి, చావుకి. దేవుణ్ణి చూసి వణకవలసిన సమాజం, వాళ్ళ పాపాలు చేయటం వలన పాపాత్ములుగా దేవుని పిల్లలు వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు వణికిపోతూ చావంటే భయపడిపోతున్నారే. ఎందుకయ్యా ఈ దయానీయమైన స్థితి? మానవ జాతికి ఎందుకు ఇంత దయానీయమైన స్థితి ఏర్పడింది? ఆయన ఇష్ట ప్రకారంగా వెళ్ళేవారు, ఆయన ఇష్ట ప్రకారంగా భూమి మీద మరికొంతకాలం బ్రతికేవాళ్ళు ఈ వ్యాక్సిన్ వాడాలి తప్పదు. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు, దేవుడు తీసుకున్నాడు. మరోవైపు వెళ్ళిపోయేవారు కోకొల్లలుగా వెళ్ళిపోతున్నారు, నిత్యాగ్ని దండన, నిత్యాగ్ని దండన. కన్ను మూసిన మరుక్షణమే నరకంలోనికి వెళ్ళి వాళ్ళు పడుతున్న బాధ కరోనా కలిగించిన బాధ కంటే ఊపిరాడకుండా చేసింది, ఆక్సిజన్ లేకుండా చేసింది. ఎన్నో ఘోరమైన వార్తలు వింటున్నాం, కిడ్నీస్ దాచి ఆర్గాన్స్ దాచేసేవాళ్ళు. అంటే భయంకరమైన వార్తలే అన్నీ, భయంకరమైన ఒళ్ళు గగురుపడిచే భయంకరమైన వార్తలు ఈరోజు మనం వింటున్నామండి.
గాలిలో వ్యాపించింది. ఒకసారి ఒక కాలంలో ఎయిడ్స్ వచ్చినప్పుడు అప్పుడు నేను అనుకునేవాడిని చెప్పేవాడిని కూడా పిల్లలతో, ఒరే వైరస్ ఈ ఎయిడ్స్ అనే రోగం మనిషి మనిషి అంటుకుంటేనే తప్ప ఒకరినొకరు ఒకరి ద్వారా ఒకరికి రావటం లేదు. ఎయిడ్స్ అనేది దానికి కూడా మందు లేదు. పోనీలండి, పాపం భయపడి వెళ్ళిపోయి నిర్భయంగా పాపం ఎయిడ్స్ పేషెంట్ దగ్గరికి వ్యభిచరించడానికి వెళ్ళినవాడు, ముద్దాడడానికి వెళ్ళినవాడు, రక్తంతో కలిసినవాడు, ఇలాంటి వాళ్ళకి వస్తున్నాయి. కావాలని మనం వెళితేనే, కానీ కరోనా మనం వెళ్ళనవసరం లేదు. గాలిలోనే వచ్చేస్తుంది అది. ఒక జలుబు గాలిలోనే వస్తుంది, కానీ అది ప్రాణాలు తీయదు. ఒక కరోనా గాలిలో వస్తుంది, అది ప్రాణాలను తుదముట్టిస్తుంది. అంటే వైరస్లు భయంకరమైన స్థాయికి రూపాంతరం చెందిపోతున్నాయి. చెడు దినదినము అభివృద్ధి పొందుతుంది. పాపం అనేది దినదినము. మరి దీనికి పరిష్కారం మనమే. ఆ పాపాన్ని మన మనసులో కట్టడి చేయలేమా? ఆ పాపాన్ని మనకు దూరంగా పెట్టలేమా? కోపము, ఆవేశము, భోగము, మానసికంగా ఎన్నో భయంకరమైన పాపాలకు నిలయమైన ఈ మానవ దేహాన్ని కంట్రోల్ చేయలేమా? చెయ్యగలం, కానీ చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నావు? యేసు ఎలా చేయగలిగాడు? అపోస్తులు ఎలా చేయగలిగారు? ప్రవక్తలు ఎలా చేయగలిగారు? పూర్వీకులు పితరులు ఎలా చేయగలిగారు? మన యేసు ఎలా చేయగలిగాడు? కొంచెం పట్టులోకి వెళ్ళండి. మీరు కొంచెం పట్టులోకి వెళ్ళండి. ఏవైనా సాధించగలం మనం. ప్రేమైన దేవుని పిల్లలారా, మారు మనసు అనేది చాలా అవసరం. యేసును నమ్మని వాళ్ళకి మారు మనసు అంటున్నావు. ప్రతిరోజు మారు మనసు పొందవలసింది, ప్రతి క్షణము మారు మనసు పొందవలసింది. దేవు యేసుక్రీస్తు ద్వారా తండ్రిని నమ్మిన క్రైస్తవులు ప్రతిరోజు నీకు మారు మనసు ఉండాలి. ఎందుకంటే నీ ఊహలు తప్పు, నీ ఆలోచనలు తప్పు, నీ చూపులు తప్పు, నీ మాటల తప్పు, నీ నడతల తప్పు, నీ చేతల తప్పు, అన్ని తప్పులే జరిగిపోతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? వీటిని ఆపలేవా అని నువ్వు ఒక్కసారి నిలబడి ఆలోచించలేకపోతున్నావు. నా శరీరంలో ముళ్ళుంది, నా కృప నీకు చాలునని వాక్యాలు నీకు గుర్తొస్తున్నాయి. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అని దొంగవాడితో క్రీస్తు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఇవి గుర్తొస్తున్నాయి తప్ప నువ్వు మానటానికి ఏ రకమైన ప్రయోగాలు చేయటం లేదు, పరిశోధనలు చేయటం లేదు, పరివర్తన మార్చుకోవటం లేదు. నీ ప్రవర్తన మార్చుకోవటం లేదు, పరివర్తన తెచ్చుకోవటం లేదు. తెచ్చుకోవ మరి, మారవాయిక. ఇలా అబద్ధాలు ఆడుకుంటూనే ఉంటావా? ఇలా వ్యభిచార చూపులు చూసుకుంటూనే ఉంటావా? ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతూనే ఉంటావా? నువ్వు క్రైస్తవుడు కాదా? క్రైస్తవు రాలివి కాదా? క్రీస్తును ధరించుకున్న నీవు వ్యభిచారం చేసిన స్త్రీని అమ్మా అని పిలవగలిగాడే. ఎవరైనా వ్యభిచారం చేస్తారు అని తెలిసిన తర్వాత వాళ్ళ పక్కకు వెళ్ళి వాళ్ళని ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎందరో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్న ఈ కాలంలో మీరు ఆలోచించరా మరి, నేను ఈ ప్రవర్తన మార్చుకోవాలని? నేను ఇక అబద్ధాలు ఆడను అని అనుకోవా? నువ్వు నోరు విప్పితే అందరితో అబద్ధాలు మాట్లాడే ఈరోజు ఈ మానవ జాతి అబద్ధికులు కూడా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారనే సత్యాన్ని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో తెలుసా? ఈ భూమిని విడిచిపెట్టిన మరుక్షణమే నువ్వు వెళ్ళే పాతాళం. అక్కడ అనుభవిస్తావు, అనుభవించి ఏడుస్తావు. ఏమి చేయలేవు. ఏమైనా చేయాలి అనుకుంటే నువ్వు బ్రతికున్నప్పుడే చేయాలి. నువ్వు ఒకవేళ ఏమి చేయాలనుకున్నా నువ్వు బ్రతికున్నప్పుడు చేయి. నువ్వు చనిపోయిన తర్వాత ఆలోచనలు ఉండవు.
నీవు చనిపోయిన తర్వాత ఉపాయాలు ఉండవు, నీవు చనిపోయిన తర్వాత ఎగ్జంప్షన్లు ఉండవు, నువ్వు చనిపోయిన తర్వాత క్షమాపణలు ఉండవు, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మనాదాలు వినేవాళ్ళు ఉండరు. అదంతా ఒక భయంకర లోకం. ఆ లోకములో పరిశుద్ధులు ఉండరు, ఆ లోకములో దేవదూతలు ఉండరు, ఆ లోకములో అందరూ పాపాత్ములే. ఏ పాపాత్ముడు తన కష్టాన్ని మరొక పాపాత్ముడితో చెప్పగలరు? అందరూ కేకలు, ఆర్తనాదాలు, పళ్ళు కొరుకుట, మూలుగుట ఇవే కదండి బైబిల్లో చెప్పాడు. అక్కడికి పోయే వాళ్ళందరూ ఏ పరిస్థితుల్లో ఉన్నారో చెప్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా కనబడితే నా మనవి వినిపించుకుందాం, నా వేదన తగ్గుతుందని నువ్వు అనుకుంటా, అది భూమి మీద అనుకోవలసిన మాటలు అవి, నరకంలో అనుకోవలసిన మాటలు కావు ఇవి. వేశ్యకు నరకాన్నిస్తూ, వేశ్యకు చావునిస్తూ, వేశ్యకు సంహారాన్నిస్తూ దేవుడు స్తుతింపబడాలి, మహిమపరచబడాలి అనుకునే పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఈ వాక్యం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. దీనికి వారు పాత్రులే. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం, దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. ఇలాంటి తీర్పు జరుగుతుంటే దూతలు ప్రశంసిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అప్పుడప్పుడు చూడండి, మనం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నప్పుడు చూసిన వాళ్ళు వినేవాళ్ళు, ఏ ఈ విషయంలో ఎందుకు ఇలా తప్పు జరిగి తప్పుగా ఈయన ఇలా చేస్తున్నాడు చూసారా? ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని మంచి పనులు చేస్తూ అందరూ కొన్ని చెడ్డ పనులు దొర్లిపోతుంటాయి. ఈ దొర్లిపోతున్నప్పుడు ప్రక్కన ఉన్నవారు చూసేవాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమంటారు, చేస్తారు ఇన్ని మంచి పనులు చేసి ఈ చెడ్డ పని ఎందుకు అండి చేశాడు ఈయన? కానీ జనముల దేవదూతలు, ప్రకృతి సంబంధమైన దేవదూతలు ఏమంటున్నాయట? 16వ అధ్యాయం 6వ వచనంలో ప్రకటన గ్రంథంలో, దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడవు. తండ్రి నీవు న్యాయవంతుడవు, ప్రభువా నీవు న్యాయవంతుడవు. ఆయన ప్రశంసించాలి. జరగవలసిన న్యాయాన్ని, జరగవలసిన తీర్పును కరెక్ట్గా జరిగించావు తండ్రి. వీళ్ళ మీద పాపాత్ముల మీద, నీ గర్భాన్నించి వచ్చిన పిల్లల మీద, నీ పిల్లలు కాదనుకుని న్యాయమైన తీర్పు చేశావు తండ్రి. నువ్వు దేవుడు శిక్షను అమలు చేసినంత వరకు, దేవుడు తన శిక్షను అమలు చేసినంత వరకు నీతిమంతుల ప్రలాపనలు మీరు విన్నారు, నీతిమంతుల ఆవేదనలు మీరు విన్నారు. 6వ అధ్యాయం 10వ వచనం ప్రకటన గ్రంథం మనం చదువుకున్నాం. నీతిమంతుల ఆవేదన, నాదా సత్యస్వరూపు ఏంటి బాబు, ఏంటయ్యా పరిశుద్ధుడా, ఎందాక ఈ క్రూరులను విడిచిపెడతావా కన్న తండ్రి? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉంటావా నువ్వు? బేగ్గరుగా ప్రదేశంలో ఉన్న నీతిమంతుల ఆత్మలు కేకలు వేస్తున్నాయి, ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఎందుకు తండ్రి వదిలేస్తున్నావు వాళ్ళని? ఆయనేమంటున్నాడు 19వ అధ్యాయం 2వ వచనం, ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి, తన విచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. ప్రతిదండన చేయమంటున్న తన దాసులు,
ప్రకటన 6:10లో మీరు చూశారు. ప్రకటన 19:2కి వచ్చేసరికి వాళ్ళ ఆర్తనాదాలు విన్న తండ్రి, పరదేశులో ఉన్న ఆత్మల ఆర్తనాదాలు విన్న తండ్రి ఏం చేశాడట? ఆయన తీర్పు తీర్చాడు, ప్రతిదండన చేశాడు. వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. రెండవసారి ప్రభువును స్తుతించుడి. ఆయన ఎవరు మాటలు వినకుండా లేడు. తమ తోటి మానవులను, తమ తోటి సోదర సోదరీమణులు, తమ తోడ పుట్టిన వాళ్లే తమను చంపారు భూమి మీద. ఆయన మాటలు చెప్పినందుకు, ఆయన కొరకు కష్టపడినందుకు, ఆయన కొరకు పనిచేసినందుకు, పాపాలకు లోనై పాపాలకు తమ శరీరాలను అప్పగించి త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, పొగరబోతులు, తిరుగుబాటు వాళ్ళను వదలొద్దు తండ్రి అని పరదేశులో ఉన్న నీతిమంతుల ఆత్మల ఆర్తనాదాలు విన్నారు. తీర్పు తీర్చానని 19:10కి వచ్చేసరికి దేవదూతలు మహిమపరుస్తున్నారు ఆయన్ని. గొప్ప పని చేశావు తండ్రి. ద్వితీయోపదేశకాండ 32:43. ద్వితీయోపదేశకాండం 32:43. జనములారా, ఆయన ప్రజలతో ఆనందించండి. జనములారా, దేవుని పిల్లలతో కలిసి ఆనందించండి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన విరోధులకు ప్రతీకారం చేయును, తన దేశము నిమిత్తము, తన ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయను. ఏంటండి ఆయన, వాడికి ఆర్తనాదాలు వినేసి ఊరుకున్నాడు అనుకుంటున్నారా? మన తండ్రి మనకంటే, నాకంటే ముందుట వాళ్ళు వెళ్ళిపోయి పరదేశిలో ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆది కాండం నుంచి, ఆది తల్లిదండ్రుల నుంచి సంహరింపబడిన మానవాళ్ళి, ఆదాము నుంచి నోవహు వరకు, నోవహు నుంచి అబ్రహాము వరకు, అబ్రహాము నుంచి క్రీస్తు వరకు, క్రీస్తు నుంచి నేటి వరకు దేవునిలో నిద్రించిన వారి ఆర్తనాదాలు చేస్తున్నారండి వాళ్ళు. అలా ఆర్తనాదాలు దేశంలో ఉన్నవాళ్ళు, బ్రతుకున్న వాళ్ళు చేసిన జనములలో, మృతునొందిన నీతిమంతులు ఆత్మలు చేసిన ఏమని రాయిస్తున్నాడు? హతులైన తన సేవకులు చంపబడుతున్నారయ్యా, నా సేవకులు చంపబడుతున్నారు, నా పిల్లలను చంపేస్తున్నారయ్యా వాళ్ళ పాపాల చేత. ఆయన ప్రతిదండన చేస్తాడు, విడిచి పెడతాడు అని మీరు అనుకోవటం పొరపాటు. ప్రతిదండన తన పిల్లల ఆర్తనాదాలు వింటాడు. కన్న తండ్రి చూస్తుండగా తమ్ముడిని అన్నయ్య ఇష్టం వచ్చినట్టు చితక కొడుతుంటే ఏ తండ్రి కూర్చోడు? కొడతాడు అంతకంటే డబల్గా. నీ తమ్ముడు అనుకున్నావా? ఎవరనుకున్నావురా వాడిని? నీ తర్వాత పుట్టినవాడురా? అంత క్రూరంగా హింసిస్తున్నావురా వాడిని అని కన్న తండ్రి చిది శిక్ష విధించడా కొడుక్కి, తప్పు చేస్తున్న కొడుక్కి? అది వాస్తవం. అది వాస్తవం అయితే ఈ దేవుడు చేసింది వాస్తవం. హతులైన తన వారిని గుర్చి ఆయన ప్రతిదండన చేయను, తన విరోధులకు ప్రతీకారం చేసి చూపిస్తాడు, తన ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయను, శిక్షిస్తాడు వాళ్ళని. భూమి మీద బ్రతుకుండి తప్పులు చేస్తున్న వారి కోసం, మనకంటే ముందు భూమిని విడిచిపెట్టి పాతాళంలోని పరదేశికి వెళ్ళిన వాళ్ళు మన మీద కంప్లైంట్స్ చేస్తున్నారని మీకు తెలుసా? మన మీద కంప్లైంట్స్ ఉన్నాయండి. పర్వాలేదు, దేవుడు నన్ను చూడాలనుకుంటున్నావా నువ్వు? పిచ్చివాడా, పిచ్చితన. నీకంటే ముందు మరణించిన వారు లక్షల సంఖ్యలో ఉన్నారు పరదేశిలో, కోట్ల సంఖ్యలో ఉన్నారు నిత్యాగ్ని దండనలో.
చాగని దండంలో ఉన్నవారు నువ్వు వచ్చాక నిన్ను పరామర్శిస్తారు, నువ్వు కూడా మా బోటి వాడవై మా దగ్గరికే వచ్చేసావురా, ఊరి నీచ నికృష్ట అని ఆడు నిన్ను తిడతారు. లోకాలని పోయి ఓ దేశాలని ఎండగట్టి దేశాలను మరుభూములుగా మార్చిన నువ్వు కూడా ఇక్కడికే వచ్చావా మా దగ్గరికే? నువ్వు బుద్ధి మార్చుకోలేదా? మేము ఎలాగ బుద్ధిహీనులు అయి బుద్ధి మార్చుకోక కఠినమై ఇక్కడికి వచ్చాం, కానీ నాకు అక్కడ చెప్పే వాళ్ళు ఎవరూ లేరు అనొచ్చు. వెళ్ళినవాడు నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అనొచ్చు. వెళ్ళే మీ అందరితో చెప్తున్నాను, చెప్పేవానిగా మీ తండ్రిగా నేను మీకు చెబుతున్నాను, బహుపరాక్ బహుజాగ్రత్త. కన్ను మూయగానే తెలిసిపోద్ది నీకు మొత్తం అంతా. అయ్యో గడిచిన మరక్షణం మళ్ళా ఆ క్షణంలోకి నన్ను పంపించు అని. కాలంలో నువ్వు తిరిగి వెళ్ళలేవు బిడ్డ, కాలంలో నువ్వు వెనక్కి వెళ్ళలేవు, ముందుకు వెళ్ళిపోతుంటావు అంతే. పోయిన కాలం రాదు, పోయే కాలం అన్నారు. అందుకే దాన్ని పోయిన కాలం రాదు కనుక పోయే కాలం అని మనుషులు పేరు పెట్టారు దానికి. నువ్వు పోయే కాలం, నీకు పోయే కాలం వచ్చిందిరా. అరే నువ్వు పోతావురా, నీకు పోయే కాలం వచ్చిందిరా. ఒరే దేవుడు చూస్తున్నాడు రా, నీకు పోయే కాలం వస్తుందిరా. రెండో రాజుల గ్రంథము 9:7 చివరిగా, రెండవ రాజుల గ్రంథము 9:7. నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజబెలునకు ప్రతీకారము చేయుటకు నీవు యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయి. లేపే, నా ప్రవక్తలను చంపించింది యెజబెలు, నా పిల్లల్ని నా పిల్లల సంహారాన్ని కోరుకుంది యెజబెలు. దాని రాణరికపు వ్యవస్థే శాశ్వతం అనుకుంది, దాని పరిపాలన ఈ లోకంలో శాశ్వతం అనుకుంది, తన జీవితం రాణిగా వెలిగిపోవాలని పొరపాటు పడింది. నా ప్రవక్తలను చంపించింది. చూస్తూ నేను ఊరుకుంటానా? చూస్తూ నేను ఊరుకున్నా వీళ్ళకంటే ముందు మరణించిన నా ప్రవక్తలందరూ ఊరుకుంటారా? న్యాయము చేయమని ప్రలాపిస్తారు. అదే హెబెలి రక్తం. హెబెలి రక్తం ప్రతీకారం కోరుకుంటుంది. హెబెలి రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకయ్య కుమారుడైన జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన ప్రవక్తల రక్తములను బట్టి నీతిమంతుల రక్తం అంతటిని బట్టి మీ మీదికి నేను వస్తున్నాను, మీ మీదికి నేను వస్తున్నాను. నేను దేవుణ్ణి, లోకంలో ఉన్న న్యాయ వ్యవస్థ కాదు. నందిని పంది, పందిని నంది చెయ్యటానికి ఏది ధర్మమో ఆ ధర్మము జరిగించి తీరుతాను, ఏది న్యాయమో అది న్యాయము జరిగించి తీరుతాను. నేరం చేసిందని నేరాన్ని పట్టి చూస్తుండగా, నేరము చూస్తుండగా పట్టబడినదని తీసుకొచ్చిన వాళ్లకు క్రీస్తు చెప్పిన జస్టిస్, న్యాయం, ధర్మం, మీలో పాపం లేనివాడు ముందుగా రాయివేయండి, ఉంటే తమకు రాళ్ళతో కొట్టి చంపుతారేమో మిగిలిన జనాంగం అని. ఒకడిని బట్టి ఒకడు పారిపోయారు. అందరినీ కొట్టాలి, చంపాలి. అక్కడ స్త్రీని చంపితే, వ్యభిచార స్త్రీని చంపితే అందరినీ చంపుతారు. నేను నీకు ఏ శిక్ష విధింపనమ్మా, తప్పు చేయొద్దు. అలాగే ప్రభు, మరి మనసు లేని నీ జీవితం మంటలమయంలోకి వెళ్ళిపోతుంది. ఒక సంవత్సరం చేసావు, రెండేళ్ళు చేసావు, మూడేళ్ళు చేసావు పాపం, నాలుగేళ్ళు చేసావు, ఐదేళ్ళు చేసావు, పదేళ్ళు చేసావు, నీకు జీవిత కాలం ఉంది. లక్కీ,
దేవుడు నీకు జీవితాన్ని ఇస్తున్నాడు, ఇంకా దేవుడు నీకు ఇంకా లైఫ్ టైంను పొడిగిస్తున్నాడు. నువ్వు మారతావని పొడిగిస్తుంటే నువ్వు ఇంకనూ రాక్షసంగా మారిపోతున్నావంటే నిన్ను వేసేస్తాడు. ఏమండి 72 ఇయర్స్ అండి, నా వయసు 72 ఏళ్ళు. నేను గత కాలంలో చేసిన ప్రతి పాపానికి పశ్చాత్తాపం పడిపోతుండేవాడిని అండి. పశ్చాత్తాపం, మాటలో కానీ తేడాలో కానీ చూపులో కానీ చేతల్లో కానీ నడతల్లో కానీ, తండ్రి నన్ను క్షమించయ్యా, ఇంతకాలం ఆయుష్కాలం నేను చేసిన నేరాలు ఘోరాలు ఆయన చూస్తూ నన్ను బ్రతికిస్తున్నాడు అంటే ఇదిగో ఈరోజు నా పిల్లలతో ఈ భయంకర గడ్డు కాలంలో మాట్లాడవలసిన సత్య సంబంధమైన బోధ, పరలోక సంబంధమైన బోధ, మానవ జీవితాలకు అవసరమైన బోధ, బ్రతుకులకు అద్దం పట్టే బోధ, కాలాలను లోకాలను చూపించే బోధ, సర్వాన్ని సర్వసత్యాన్ని బోధించే బోధ, ఈ బోధ బోధించటానికి నేను కావాలి. నేను కావాలి గనుక నా పాపాలను గురించి నేను ఏడవాలి. నేను ఏడిస్తే కదా ఇవన్నీ నాకు ఆయన ఇచ్చేది. బ్రతకరా, జాగ్రత్తగా బ్రతకరా, ఇప్పటికైనా బ్రతకరా. ఎప్పటికైనా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి పాపము చేసి పాపము చేసి పాపము చేసి పాపము చేస్తున్న పిల్లలారా, తెలియక చేస్తున్న పిల్లలారా, తెలిసి చేస్తున్న పిల్లలారా, మీరేమనుకుంటారో మీ పొరపాట్లు అలాగ అనుకోవటం. అందరూ తెలిసే చేస్తారు పాపాలు. ఆ పాపాల నుండి మీకు విముక్తి కావాలి, ఆ పాపాల నుండి మీరు బయటకు రావాలి, మీకు వెసులుబాటు కావాలి. ఎంతకాలం నువ్వు ఆ పాపంలో మగ్గిపోతావు, బయటకు రా, బయటకు వచ్చేయి. పర్వాలేదు, దొంగవాడిలాగా సిలువులో నాకు ఆఖరి క్షణాల్లో నేను యేసు ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుతాను, నేను ఎన్ని ఘోరాలు నేరాలు నా బ్రతుకు కాలం అంతా చేస్తున్నా, చివరికి చావు గడియలో నేను పరలోకం కొట్టేస్తాను, పరదేశ కొట్టేస్తాను అనుకుంటున్నావా? దుష్టులారా, పోతారు పోతారు మీరు. అది అతని కుక్కనికే జరిగింది. పోతారు. ఇది తెలుసుండు కూడా ఇంకా దీని మీద ఆశ పెట్టుకుంటే మీకంటే దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. జీవిస్తున్న వారి ఆర్తనాదాలు, మరణించిన ఆత్మల ఆర్తనాదాలు, నిరంతరము దేవుని సన్నిధిలో స్తుతి గ్యాగములు చేస్తున్న కోటానుకోట్ల దేవదూతల ఆర్తనాదాలు దేవుడు వినడా? వింటున్నాడు. ఆయన తొందరపడుతున్నారు. ఇన్ని తరాలలో రానిది, ఇన్ని కాలాల్లో సంభవించనిది, ఇన్ని శతాబ్దాల్లో రానిది భయంకరమైన కరోనా వ్యాధి శృతి మించి రాగాన్న పడి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. పీల్చటానికి ప్రాణవాయువు లేక, బ్రతకటానికి మందులు సమయానికి రాక లక్షల మంది కోట్ల మంది మరణించారు, మరణిస్తారు. ఏదో వచ్చేస్తుంది, వ్యాక్సిన్ వచ్చేస్తుంది, వ్యాక్సిన్ వచ్చేస్తుంది, వచ్చింది చాలా ఆటకు వ్యాక్సిన్ వచ్చింది, కానీ ఆ రోగాలు రాలేదా? వచ్చాయి, చంపుతున్నాయి. దీనికి వ్యాక్సిన్ వస్తుంది, దీన్ని మించిన పరివర్తన చెందిన మరో వ్యాక్సిన్, మరొక రోగం వైరస్ పుడుతుంది. మళ్ళా దానికి శాస్త్రవేత్తలు ప్రపంచ నలుదిశల కూర్చోవాలి. వచ్చిందని ఆనందంతో కేకలు వేయటం కాదు, కరోనాకి గుడ్ బై చెప్పడం కాదు, మాస్కులు ఎగరేసి పాడడం కాదు. ఇస్రాయేలీలాగా, యూదుల్లాగా, పిచ్చివాళ్ళగా మారకండి. అంతకుముందు ఏమంది యూదులు? అంతకుముందు యూదులు ఏమన్నారు? యేసుప్రభు మెస్సియా వచ్చేస్తాడు, కరోనా తీసేస్తాడన్నాడు. అప్పుడు ఆ యాజకుడు, ఈరోజు మెస్సియా రాలేదు, ఆ తేదీ లేదు, ఏమీ లేదు. వ్యాక్సిన్ కనిపెట్టాడు, దేవుడు నీకు ఇచ్చాడు.
మానవ సమాజంలో మంచివాళ్ళకు కూడా వెళ్ళాలవి. భూమి మీద జీవిస్తున్న నేటి తరములో మీరున్న యూదులున్న ఈ కాలంలో నీతిమంతులున్న ప్రపంచ దేశాలలోనికి ఈ వ్యాక్సిన్ వెళ్ళాలి. కనిపెట్టు, ఎవరు కనిపెడితే ఏంటి, కనిపెట్టండి. ఆయన మార్చాలంటే రెండు క్షణాలు, ఒక క్షణం చాలు నీ జీవితాన్ని అంతం చేయటానికి. బివేర్ ఆఫ్ గాడ్. దేవుని మనస్సు తెలుసుకున్నారు. శవాల్లో రాలిపోతున్న, పిట్టల్లో రాలిపోతున్న, ఆకుల్లో రాలిపోతున్న మానవ జాతిని చూసి స్తుతించుడీ.